గతంలో ప్రాజెక్టుల పరిస్థితి చూస్తే రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అయినా, జూరాల ప్రాజెక్ట్ అయినా, డిండి ప్రాజెక్ట్ అయినా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ అయినా, ప్రాజెక్ట్ పేరేదైనా ప్రతి ప్రాజెక్ట్ పెండింగ్ ప్రాజెక్ట్గానే ఉండిపోయింది. అప్పటి మంత్రులు తట్టడు మట్టి తీసిందే లేదు, కాల్వల చుట్టూ తిరిగిందే లేదు, జనం గొంతు తడపాలి అని తప్పించింది లేదు. కానీ గత 4.5 సంవత్సరాలుగా రోజుకు 18 గంటల పాటు ప్రయాణిస్తూ సుడిగాలి కూడా సిగ్గుపడేలా పర్యటిస్తున్నారు శ్రీ తన్నీరు హరీష్ రావు. రోజుకు 400 కిలోమీటర్ పైగా కాల్వల చుట్టూ తిరుగుతూ ఎలాంటి అవినీతి జరగకుండా, నాణ్యతలో రాజీ పడకుండా కేవలం 4.5 ఏళ్లలోనే ఇటు మిషన్ కాకతీయ అయినా, అటు సీతారామ ప్రాజెక్ట్ అయినా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా తాను పరిగెడుతూ, ప్రాజెక్టులను పరిగెత్తిస్తూ తెలంగాణ భూమికి అపర భగీరథుడిగా మారాడు శ్రీ తన్నీరు హరీష్ రావు. కాళేశ్వరానికి ఆత్మగా మారి హరి ఈశ్వరుడయ్యాడు.